హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బతుకమ్మ అన్న ఒక సెలబ్రేషన్ని చేసుకున్నాము. కాకపోతే ఇక నేను విషయం చెప్పాలి, నాకు కూడా తెలియదు సడన్గా ఇలా జరిగిపోయింది. తను సడన్గా ఎందుకో ఇంటికి రమ్మన్నారు. ఏంటా అని ఇంటికి వెళ్ళేసరికి ఇంకా నన్ను కూర్చోబెట్టేశారనమాట. సో వాళ్ళతో కలిసి ఈ బతుకమ్మ అనే సెలబ్రేషన్, ఫస్ట్ టైం అండి నా లైఫ్లో నేను బతుకమ్మను తయారు చేయడం, అలాగే బతుకమ్మ డ్యాన్స్ చేయడం, బతుకమ్మ పాట పాడడం అన్నీ ఫస్ట్ టైమే. అలాంటిది ఇవాళ జరిగిపోయింది ఎలాగైనా. సో తను ఆ అమ్మవారి ఆశీర్వాదంతో నాకు ఈరోజు బతుకమ్మ అనే ఒక ఒక కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నాను. అసలే చాలా విషయాలు తెలుసుకున్నాను దీని గురించి. సో అదే వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసినట్టయితే పాప అన్నీ తనే తెచ్చుకున్నారు, నేను జస్ట్ అక్కడ హెల్ప్ చేస్తున్నానంటే వాళ్ళకి బాగా ఈ పట్టింపండి. అన్నం కూడా తినరనమాట బతుకమ్మని అన్నది తయారు చేసే వరకు. ఇక్కడ ఓన్ సాంగ్ ఒకటి అప్లోడ్ చేశాను, మర్చిపోకుండా వినండి. మొత్తం చాలా మీనింగ్ ఉంది ఆ సాంగ్లో నిజంగానే. అత్తారింటి నుంచి పుట్టింటికి ఒక అమ్మాయి వెళ్ళేటప్పుడు చెప్పే మాటలు అన్నీ ఉంటాయండి ఆ పాటలో. ఇది కూడా అంతే అంట. ఈ బతుకమ్మ అనేది ఒక శ్రీచక్రం లాంటిది, మనకి మాట ప్రకారం శ్రీచక్రం అనమాట. అమ్మవారిని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నట్టు. సో గౌరీదేవిని అన్నీ పెట్టి చేస్తారు, చివరిలో తాంబూలం ఇస్తారు. బతుకమ్మ డ్యాన్స్ చేసి బతుకమ్మ నిమజ్జనం, అంటే ఒకవేళ తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను తెలుసుకుంది మాత్రమే చెప్తున్నాను. వినాయక చవితిలో మనం ఎలా నిమజ్జనం చేస్తామో అలా ఈ బతుకమ్మ డ్యాన్స్ అయిపోయాక నిమజ్జనం చేసి నైవేద్యం చూపించి ఆ నైవేద్య ప్రసాదాలు అందరికీ ఇచ్చి తాంబూలం అనేది ఒకరికి ఇచ్చి ఆ తర్వాత అంతే ఆ రోజు వాళ్ళకి ఆ విధంగా గడుస్తుంది. సో ఇలా 9 రోజులు చేస్తారు. మొదటి రోజు ఎంత బాగా చేస్తారో మళ్ళీ ఆఖరి రోజు, ఇది మొదటి రోజు అనమాట, అందుకే నన్ను పిలుచుకుని మరీ చూడండి ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు. లాస్ట్లో మొత్తం ఉంటుంది. నేను వీడియోలో పాట అప్లోడ్ చేసేస్తున్నాను, ఇంకా నేనేం మాట్లాడను. ఇందులో లలిత సహస్రనామం కూడా చదువుకున్నాం మేమిద్దరం కలిసి కూర్చుని. సో అదే ఉంటుంది, ఒకసారి చూసేయండి ఈ వీడియో మొత్తం. రమ రమ ఉయ్యాలో రమణ శ్రీ రమ ఉయ్యాలో హరి హరి శ్రీ రమ ఉయ్యాలో హరి బ్రహ్మదేవ ఉయ్యాలో కలవారి కోడలు ఉయ్యాలో కలికి కామాక్షి ఉయ్యాలో అప్పుడే వచ్చను ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో కాళ్ళకు నిలిచి ఉయ్యాలో కన్నీరు తీసింది ఉయ్యాలో ఎందుకే కన్నీరు ఉయ్యాలో ఏమి నీ కష్టాలు ఉయ్యాలో చెప్పవే చెల్లెలా ఉయ్యాలో నీతి చెదను ఉయ్యాలో తుడుచుకో కన్నీళ్ళు ఉయ్యాలో ముడుచుకో కురులు ఉయ్యాలో ఇంటికి పోదాము ఉయ్యాలో నీ మామ నడువు ఉయ్యాలో కుర్చీలో కూసున్న ఉయ్యాలో ఓ మామ గారు ఉయ్యాలో మా అన్న వచ్చిండు ఉయ్యాలో మమ్మ పరాదే ఉయ్యాలో నాకు తెలియదమ్మ ఉయ్యాలో నీ ఎత్త నడువు ఉయ్యాలో వంటశాలలో కూర్చున్న ఉయ్యాలో ఓ అత్తగారు ఉయ్యాలో మా అన్నల చిండ్రు ఉయ్యాలో నన్నం పరాదే ఉయ్యాలో నాకు తెలియదమ్మ ఉయ్యాలో నీ బావ నడువు ఉయ్యాలో భారతం చదివేటి ఉయ్యాలో ఓ బావ గారు ఉయ్యాలో ఇంటికి పెద్దోళ్ళు ఉయ్యాలో నన్నం పరాదే ఉయ్యాలో నాకు తెలియదమ్మ ఉయ్యాలో నీ యొక్క నడువు ఉయ్యాలో శ్యామకూర కోసేటి ఉయ్యాలో అక్క పెద్దక్క ఉయ్యాలో మా అన్నల చిండ్రు ఉయ్యాలో నన్న పరాదే ఉయ్యాలో నాకు తెలియదమ్మ ఉయ్యాలో నీ భర్త నడువు ఉయ్యాలో రాజ్యాలు ఏనేటి ఉయ్యాలో రాజేంద్ర యోగి ఉయ్యాలో మా అన్నల చిండ్రు ఉయ్యాలో నన్న పరాదే ఉయ్యాలో ముసిముసి నమ్ముకుంట ఉయ్యాలో మురిపెంగ చూసింది ఉయ్యాలో కట్టుకో చీర ఉయ్యాలో పెట్టుకో నగలు ఉయ్యాలో ఎత్తుకో బిడ్డలు ఉయ్యాలో పోయిరా సుఖంగా ఉయ్యాలో పుట్టినింటికి నీవు ఉయ్యాలో పోయిరావమ్మ ఉయ్యాలో మెట్టినింటికి నీవు ఉయ్యాలో క్షేమంగా తిరిగిరా ఉయ్యాలో రమ 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 ఉయ్యాలో రమణ శ్రీరమ ఉయ్యాలో వెనకట్ట గాలిదేవికి ఉయ్యాలో ఎందరమ్మ కొడుకులు ఉయ్యాలో ఎందరెక్కడిదమ్మ ఉయ్యాలో ముగ్గురే కొడుకులు ఉయ్యాలో ముగ్గురి తోడతో ఉయ్యాలో ఒక్కతే అచ్చమ్మ ఉయ్యాలో గారుల బిడ్డని ఉయ్యాలో గౌరంగ
పెంచి ఉయ్యాలో, ఆయుధ అచ్చమ్మకు ఉయ్యాలో, పెండ్లి చేసినారు ఉయ్యాలో, అత్తగారింటికి ఉయ్యాలో, సాగ నంపినారు ఉయ్యాలో, అత్త మామల భక్తి ఉయ్యాలో, ఉత్తమంగా చేసి ఉయ్యాలో, భర్త దైవమని ఉయ్యాలో, భక్తితో కొలిసింది ఉయ్యాలో, అచ్చమ్మ పోయి ఉయ్యాలో, ఆరు నెలలుయ్యాలో, పండగచ్చినది ఉయ్యాలో, బిడ్డ యాది కచ్చె ఉయ్యాలో, పెద్దోడ పెరుమాండ్ల ఉయ్యాలో, చెల్లని తొలుకురర ఉయ్యాలో, నాకు పని ఉందవ ఉయ్యాలో, నడిపోడి నడుము ఉయ్యాలో, నడిపోడ నారాయణ ఉయ్యాలో, చెల్లెని తొలుకురర ఉయ్యాలో, నాకు పని ఉందవ ఉయ్యాలో, చిన్నోని నడుము ఉయ్యాలో, చిన్నోడ చిత్రంగ ఉయ్యాలో, చెల్లెని తొలుకురర ఉయ్యాలో, నాకు పని ఉందవ ఉయ్యాలో, నాయన నడుము ఉయ్యాలో, కండ్ల నీళ్లు తీసి ఉయ్యాలో, కన్న తండ్రిని తొలే ఉయ్యాలో, అన్నల తరని ఉయ్యాలో, అచ్చమ్మ చూసింది ఉయ్యాలో, కన్న తండ్రిని చూసి ఉయ్యాలో, కన్నీళ్లు తీసింది ఉయ్యాలో, కాళ్ళకు నీళ్ళిచ్చి ఉయ్యాలో, కూసుంటామన్నది ఉయ్యాలో, ముగ్గురన్నలని ఉయ్యాలో, ముడిసిపోయినాను ఉయ్యాలో, ఆపతికి ఇపతికి ఉయ్యాలో, బతరనుకున్న ఉయ్యాలో, పండగ నాడైన ఉయ్యాలో, రానుకోళ్ళు రాలే ఉయ్యాలో, అట్లలకు అచ్చమ్మ ఉయ్యాలో, అన్నలకు పని ఉంది ఉయ్యాలో, నేనొచ్చినాను ఉయ్యాలో, నా వెంట రాయే ఉయ్యాలో, అచ్చమ్మ కదిలింది ఉయ్యాలో, పుట్టి నూరు వైపు ఉయ్యాలో, అచ్చమ్మ కదిలింది ఉయ్యాలో, పుట్టి నూరు వైపు ఉయ్యాలో, రమ 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 ఉయ్యాలో, రమణ శ్రీరమ ఉయ్యాలో, హరి హరి శ్రీరామ ఉయ్యాలో, హరి బ్రహ్మదేవ ఉయ్యాలో, రమ 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 ఉయ్యాలో, రమణ శ్రీరమ ఉయ్యాలో, హరి హరి బ్రహ్మ హరి హరి శ్రీరామ ఉయ్యాలో, హరి బ్రహ్మదేవ. ఫ్రెండ్స్, మరి చూసారు కదా ఈ పాట మీకు బాగా అర్థమైందా? ఒకవేళ ఇంకొకసారి వినండి, మళ్ళీ చాలా మీనింగ్ ఉంది. అండ్ అలాగే ఈ పాట ఎలా ఉందని అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంకా నిమజ్జనం కూడా అయిపోయింది కదా, తాంబూలం ఇచ్చేశారు. సో తాంబూలం తీసుకున్నాను, ఆ తర్వాత లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే అప్లోడ్ చేశాను, అవి కూడా చూసేసేయండి. మరి ఫ్రెండ్స్ చూసారా, ఈ విధంగా నేను ఈ రోజునైతే గడిపేశాను. ఇక్కడ ఈ ఆల్మోస్ట్ హాఫ్ ఫుల్ డే కాదండి, ఆల్మోస్ట్ 3 o'clock నుంచి నైట్ ఆల్మోస్ట్ 9:30 వరకు వీళ్ళతోనే ఉన్నాను. సో అన్నిట్లో నాకు తెలియని ప్రతీది కొత్తదే నాకు ఇవ్వాలన్నది, అన్నిట్లోనే నేను పార్టిసిపేట్ చేశాను. తను నాకు చేయించారు ముందు, సో థ్యాంక్స్ తనకి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, అలాగే ఒక మంచి విషయాన్ని కూడా నేను తెలుసుకున్నాను. సో ఈ విధంగా ఈ వీడియోని నేను ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తానండి. మరి టేక్ కేర్, బాయ్ బాయ్.